హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుప్పిడంత మనసు ఎపిసోడ్లో రిషి సార్ను వస్తారా అయితే మంత్రి గారు పిలుస్తారు కదా, హోమ్ మినిస్టర్ గారు. అక్కడ ఆల్రెడీ జగతి మేడం, మహేంద్ర సార్ కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెనక నుంచి అయితే రిషి సారు వస్తారా కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రి గారు రిషి సార్కి కంగ్రాచులేషన్స్ రిషి భూషణ్, మీ కాలేజ్ వచ్చేసి మెడికల్ కాలేజ్ పెట్టుకోవడానికి అప్రూవ్ అయింది, చాలా కష్టపడ్డారు, మీరు ఎంత ప్రజలకు మేలు చేయాలనుకున్నారు, మీ కళ నెరవేరింది, కంగ్రాచులేషన్స్ అయితే చెప్తారు సార్. కాలేజ్ వాళ్ళు మీ కాలేజ్ మీద జరిగిన కుట్రలన్నీ వెరిఫై చేశాం, చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం, మీకు మెడికల్ కాలేజ్ పెట్టడానికి మేము అన్ని విధాలా సాయం చేస్తామంటే, సార్ చాలా థ్యాంక్స్ సార్, నాకు ఇంత అవకాశం ఇస్తారా అనేసి అయితే రిషి సార్ అంటారు. దీనికోసం ఇంకిద్దరు వ్యక్తులు అయితే చాలా కృషి చేశారని చెప్తారు. ఎవరండి అంటే మీ భార్య వస్తారా, అలాగే మీ అమ్మగారు జగతి మేడం అని చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళే మొత్తం మాకు ఈ విధంగా ఎంఎస్ సార్ మీద డౌట్ ఉందని అన్నీ ఇచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ మొదలు పెట్టామంటారు. ఆ మీటింగ్ ముగించుకొని బయటకు వచ్చేసిన తర్వాత అయితే రిషి సార్ కోపంగా ఉంటారు. ఇంతలో మహేందర్కి జగతి మేడం, వెళ్ళు మహేందర్, ఏమైందో చూడు అంటే, ఏమైంది రిషి, ఎందుకు అలా ఉన్నావంటే, మీరు ఇన్ని చేశారు, ఇంత చేసిన వరకు నాకు ఎందుకు చెప్పలేదంటే, మీకు ఫస్ట్ నుంచి ఎంఎస్ఆర్ మీద డౌట్ ఉండి మీరు ఇన్ని ఎంక్వైరీలు పెట్టుకున్నారు, నాకు కనీసం చెప్పుంటే అతనితో నేను చేతులు కూడా కలపను, అంటే నేను ఒక చేతకాడి వాళ్ళ, మీరేదో చేసినట్టే కదా ఇవన్నీ చేశారు మీరు, అంటే మీ దృష్టిలో నేను ఒక చేతకాని వాళ్ళ అయిపోయాను కదా అనేసి అయితే అంటారు. లేదు రిషి, మేము ఇవన్నీ నువ్వు చేతులు కలిపిన తర్వాతే అతని మీద డౌట్ వచ్చి ఈ విధంగా చేశాను, కానీ ఇలా చేయమని అప్పుడైనా నాకు ఈ విషయం చెప్పాలి కదా అనేసి అంటే, మాకు టైం కుదరలేదంటే మీకు మంత్రి గారితో కలవడానికి టైం ఉంది, ఇవన్నీ చేయడానికి టైం ఉంది, కనీసం ఒక ఫోన్ చేయడం కానీ ఇంట్లో ఏదో ఒక సందర్భంలో నాకు చెప్పడానికి మీకు టైం కుదరలేదు అనేసి అయితే రిషి నిలదీస్తాడు. చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇది ఒక చెరగని మచ్చలా ఉంటుందనేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో వస్తారు, ఆగండి సార్ అంటే, ఎందుకు మీరు అందరూ కలిసి చేశారు కదా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి రానేసి అయితే వస్తారని పట్టించుకోకుండా రిషి సార్ కార్లో వెళ్ళిపోతారు. ఇంట్లో వస్తారా మేడం, నాకు చిన్న పని ఉందే చూసుకొని వస్తా అనేసి ఉంటుంది. ఏంటంటే చిన్న భర్తీ వెరిఫికేషన్ ఉంది మేడం, నేను వెళ్ళి చూసుకొని వస్తా అనేసి అయితే బండి మీద వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా ఇంతలో ఒక కార్లో ఒక ఆయన స్వీడ్గా వెళ్తారు, వెళ్ళి అందరినీ గుద్దుకొని వెళ్ళిపోతారు. ఇంతలో వస్తారు అతను చూస్తుంది, ఏ ఆగు ఎంత స్వీడ్గా వెళ్తున్నావు అనేసి అయితే ఉంటుంది, అతను ఫాలో చేస్తుంది. అంతలో ఆయన ఒక ముసలాయనకు గుద్దేస్తారు, రక్తం కారుతుంది. ఇంతలో వస్తారా అడ్డంగా అతని కారుకి బండి పెట్టి, ఏంటి నువ్వు చేసింది అసలు, ఎందుకంటే ఇంతలో కార్లో నుంచి ఒక అతను దిగి, ఏంటి ఇక్కడ డిస్కషన్ పద, నాకు చాలా అర్జెంట్ పని ఉందంటే, ఏంటండి ఒక మనిషి ప్రాణాలు పోతున్నా సరే పట్టించుకోరా, ఏంటి ఇంత నిర్లక్ష్యం అనేసి అయితే వస్తారంటుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇదిగో నువ్వు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు, ఇంకోసారి కనిపిస్తే నీకే మంచిది కాదు, జాగ్రత్త అనేసి అంటారు. అని తర్వాత అతను ఏమో అక్కడ నుంచి వేరే కార్కి అయితే వెళ్ళిపోతారు. ఈ కార్ డ్రైవర్, సార్ ఆగండి, మీరు వెళ్ళిపోతే నా మీద కేసు ఫైల్ అవుతుంది కదా, నాకు చాలా టెన్షన్గా ఉంది అంటే, నేను స్వీడ్గా తోలమనను కానీ యాక్సిడెంట్ చేయమని లేదు, ఏదో చేసుకో అనేసి అయితే అతను వెళ్ళిపోతారు. వస్తారచ్చి ఎంత నిర్లక్ష్యమా, మనసును పట్టించుకోలే వాళ్ళు ఉంటారని విన్నాను కానీ ఇతను చూస్తే నిజమే అనిపిస్తుంది అనేస్తే అనుకుంటుంది. ఇంతలో మహేందర్ జగతి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా చేసి ఎలా బయటపెట్టారు ఎంఎస్ఆర్ కాలేజీ కుట్రని జగతి అనేసి అంటే, మేము ప్రత్యక్షంగా చేసిన రిషి సహాయం కూడా ఉంది మహేందర్, రిషి పరోక్షంగా సంతకాలు పెట్టారనేసి అయితే ప్లాస్టర్కి చెప్తుంది, తనకు తెలియకుండా సంతకాలు పెట్టారు, దాన్నే మేము ఎంక్వైరీకి పంపించాక ఇదంతా బయటపడిందని అయితే చెప్తుంది. మీ ఆడవాళ్ళు గ్రేట్, ఏదైనా తలుచుకుంటే చేసేయగలరు అంటారు. ఇంతటితో సీరియల్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.